జూనియర్ ఎన్టీఆర్ పై చంద్రబాబు నాయుడు, లోకేష్ ఆగ్రహంగా ఉన్నారనేందుకు ఇదే నిదర్శనం. ఎందుకంటే వారి ఆలోచనల్ని యెల్లో మీడియా ప్రతిబింబిస్తుంటుంది. తాజాగా ఎన్టీఆర్ జయంతి సందర్భంగా హైదరాబాద్ లో ఆయన ఘాట్ లో పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. ఎన్టీఆర్ కు నివాళులర్పించిన ఆయన కుటుంబ సభ్యుల ఫోటోలను ప్రచురించడంలో యెల్లో మీడియా, టీడీపీ మరసరికి ప్రవర్తించడం గమనార్హం. నందమూరి బాలకృష్ణ, దగ్గుబాటి పురంధేశ్వరి దంపతులకు మాత్రమే యెల్లో మీడియా ప్రాధాన్యం ఇచ్చింది. జూనియర్ ఎన్టీఆర్, ఆయన సోదరుడు కళ్యాణ్రామ్ ఒకేసారి వెళ్లి తమ తాతకు నివాళులర్పించినా యెల్లో మీడియాలో వారి ఫోటోకు స్థానం లేదు. ఇక నందమూరి లక్ష్మీ పార్వతికి ఎటో చోటు ఉండదనేది బహిరంగ రహస్యమై ఎన్టీఆర్ కు వెన్నుపోటు పడుచున్న వారికి ప్రాధాన్యం దక్కడం విశేషం. ఎన్టీఆర్ ను సీఎం పదవి నుంచి దించడంలోనూ, అలాగే చంద్రబాబుకు వెన్నుదన్నుగా నిలవడంలో దగ్గుబాటి వెంకటేశ్వరరావు, నందమూరి బాలకృష్ణ పాత్ర గురించి అందరికీ తెలిసిందే. ఇప్పుడు వాళ్లే ఎన్టీఆర్ అంటే ఆహా ఓహో అంటూ పొగడ్తలు కురిపించడం, వాటికి విశేష ప్రాధాన్యం కల్పించడం అంతా చంద్రమాయ. జూనియర్ ఎన్టీఆర్ ను వ్యూహాత్మకంగా టీడీపీ యెల్లో మీడియా తప్పించడం వెనుక బలమైన రాజకీయాలు, కారణాలున్నాయనే చర్చకు తెరలిచ్చింది. లోకేష్ కు పట్టాభిషేకం చేసే సమయం ఆసనమైంది. దీంతో జూనియర్ ఎన్టీఆర్ పేరు బలంగా వినిపిస్తోంది. అందుకే జూనియర్ ఎన్టీఆర్ కు టీడీపీతో ఏంటి సంబంధం అని యెల్లో మీడియా చంద్రబాబు కళ్లల్లో ఆనందం చూసేందుకు రాజకీయ దాడి చేస్తోంది. చివరికి తన తాతకు నివాళులర్పించిన జూనియర్ ఎన్టీఆర్ ఫోటోను కూడా లేపేశారంటే బాబు లోకేష్ ఎంతగా భయపడుతున్నారో అర్థం చేసుకోవచ్చు.